ఏదైతే కమిటీ ఏదైతే పెట్టిందో అది రిపోర్ట్ అన్నమాట. ఫ్రెష్ గా ఈ బడ్జెట్ లోపల ఇవ్వట్లేదు అని, మార్చి 24 లోపల ఇవ్వట్లేదు అని తెలిసిపోయింది. ఓకే, దాంతో ఆల్రెడీ బ్యాక్ సీట్ కి షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, బిఈఎంఎల్, ఇటు వైజాగ్ స్టీల్ ప్లాంట్, రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్, ఇవన్నీ కూడా వెనక్కి వెళ్ళిపోయినాయి. ఎట్ ది బెస్ట్ డిస్ఇన్వెస్ట్మెంట్ ఎన్ఎండిసిది స్టీల్ ప్లాంట్ ఒకటి ఏదైతే ఉందో రీసెంట్లీ కమిషన్ అయింది అనమాట, నీలాచల్ అనమాట, అదొక్కటే డిస్ఇన్వెస్ట్మెంట్ అవ్వచ్చు, అది కూడా ఎన్ఎండిసి నేతృత్వంలో నేను చెప్పేసి రిపోర్ట్ రావటం జరిగింది. రాజకీయంగా తనేదో పొడి చేశాను చేశాను అని చెప్పుకోవడానికి జీవీఎల్ గారు అనమాట ఎట్లయినా కేంద్రంలో ఇప్పుడు రిపోర్ట్స్ 24 మార్చి లోపల రావు కాబట్టి పోస్ట్ పోన్ అయింది అన్నట్టు అనమాట, ఇప్పుడు ఆపేశాను అన్నట్టు చంకలు కొట్టుకోవటం తప్పితే అందులో ఆయన చేసింది ఏమీ లేదు. అందులో అంతకంటే కూడా చెప్పాల్సింది ఏమీ లేదని. అయితే ఒకటి, డిస్ఇన్వెస్ట్మెంట్ ఈ ఫైనాన్షియల్ ఇయర్ లో ఖచ్చితంగా లేదు. తిరిగి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కేంద్రంలో గెలిచింది అనుకోండి, గెలిచి వచ్చింది అనుకోండి, వచ్చే సంవత్సరం ఖచ్చితంగా చేస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ ప్రాసెస్ రోల్ చేసింది, 90% ప్రాసెస్ వెళ్ళింది, ఒట్టి ఫైనల్ రిపోర్టు దీన్ని అపాయింట్ చేయటమే. ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ని వాళ్ళ అపాయింట్మెంటే డ్యూ అనమాట. వన్స్ అది అయిపోతే కనుక డిస్ఇన్వెస్ట్మెంట్ చేసేస్తారు. నెక్స్ట్ ఇయర్ అనమాట ఎలక్షన్స్ గెలిచిన తర్వాత 6 నెలల నుంచి సంవత్సరం లోపల మీరు చూడండి, షిప్పింగ్ కార్పొరేషన్ అయిపోతుంది, బిఈఎంఎల్ అయిపోతుంది, రాష్ట్రీయ ఇస్పాత్ నిగమం కూడా అయిపోతుంది. రైట్, సో చూద్దాం అదాని.